అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయాలి, అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ సిక్కోలు నగరంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమరావతి రైతులు దీక్షలు చేసి 300 రోజులైన సందర్భంగా జిల్లాలో అన్ని నియోజకవర్గంలో నిరసన దీక్షలు చేపట్టడం జరిగిందని జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు పూన రవికుమార్ అన్నారు. నగరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అమరావతి రైతులకు సంఘీభావంగా ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. రాష్ట్రంలో రైతులు పండిస్తామంటే ఎరువు లేదు, రైతులు పండిస్తామంటే విత్తనాలు లేవు, రైతులు పంట పండిస్తామంటే పురుగు మందులు లేవు, రైతులు పంట పండిస్తామంటే కలుపు మందులు లేవు. ఈరోజు రైతు సేద్యం చేయడానికి కనీసం ఒక మిషన్ కూడా అందివ్వలేనటువంటి పరిస్థితుల్లో దుస్థితిలో ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ అమరావతి ఎందుకు కొనసాగాలి, అమరావతి రాజధానిగా ఎందుకు ఉండాలి? ఈరోజు హైదరాబాద్ నుంచే 165% ఆదాయం వస్తా ఉంటే ఆ ఆదాయంతో తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం అమరావతి రాజధానిగా మనం తీసుకొని పరిపాలన చేస్తే, అమరావతిని అభివృద్ధిగా చేస్తే ఈ అమరావతి నుంచి మనకు వచ్చేటటువంటి ఆదాయం 3 లక్షల కోట్ల రూపాయలు. 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ 130 సంస్థలకు భూములు ఇచ్చాం, 130 సంస్థలు కూడా పనులు ప్రారంభించి ఆ సంస్థలన్నీ అక్కడికి వచ్చుంటే ఈరోజు 12 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ఉద్యోగ కల్పన కేంద్రంగా అమరావతి వర్ధిల్లి ఉండేది. ఈరోజు ఆ ప్రచారం చూస్తే తన ప్రజా డబ్బులతో, ఈరోజు ఈ ప్రభుత్వ డబ్బులతో తన సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి కోట్లాది రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆయన అడ్డు ప్రచార పిచ్చి చూస్తూ ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్టుగా ఉందని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీరు ఒక మనుషుల శవాల మీదే కాదు పశువుల కబేళాల మీద కూడా మీరు ఏరుకుంటున్నారు అని చెప్పే పరిస్థితి ఈరోజు మీ ప్రచార ఆర్భాటాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మేము ఒకటే నినాదం, అమరావతి రాజధానిగా కొనసాగాలి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి దార్ష్టికాలు మానుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు రైతులను ఉద్దేశించి అవమానించేటటువంటి మాటల్ని క్షమాపణ రైతులకు చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న ఆయన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, ఫ్లాప్ అయిన సినిమాకి 100 రోజుల పండగ చేసినట్టుగా ఉందని. ఇది ఫ్లాప్ అయిన సినిమానో లేకపోతే 300 రోజులు దిగ్విజయంగా ఆడినటువంటి ఈ సినిమా రేపు నిన్ను నీ వైఎస్ఆర్సిపి పార్టీని తొంగలోకి తొక్కేంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ఉద్యమం కొనసాగుతుంది.